अमर राजा कंपनी राष्ट्रानिकी देशानिकी ఒక గర్వకారణమైనటువంటి కంపెనీ మార్మూల ప్రాంతాల్లో పరిశ్రమలు కల్పి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించిన కల్పదేను కల్పవృక్షము కామధేను దాదాపు 16,000 మంది 16,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా 50,000 కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పించినటువంటి సమస్త అమర రాజా అటువంటి కంపెనీ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దాడులు చేపించి దాన్ని మూసివేయించడం జరిగింది వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకొని రన్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో దాన్ని విస్తరణ పనులు చేయాలంటే భయపడి నిన్న అమర రాజా కంపెనీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు అక్కడ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా 4,500 మందికి ఉపాధి కల్పించే విధంగా 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది అదే విధంగా త్వరలో తమిళనాడులో అమర రాజా కంపెనీ ఒక రీసైక్లింగ్ యూనిట్ 1000 కోట్ల రూపాయలతో పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నట్టుంది కానీ ఇవన్నీ కచ్చే సాధింపు ధోరణి వల్ల పరిశ్రమల పెట్టుబడిదారులు వచ్చేసి ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే భయపడిపోతున్నారు పరివసానంగా విదేశీ పెట్టుబడులు రావడం లేదు స్వదేశీ పెట్టుబడులు రావడం లేదు స్వరాష్ట్ర పెట్టుబడులు రావడం లేదు మన విదేశీ పెట్టుబడులు చూస్తే ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపిఐఐటి ఒక నివేదిక ఇచ్చింది ఈ 3 సంవత్సరాల్లో దేశములకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 11,79,139 కోట్లు వస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ వచ్చింది 4,057 కోట్లు అంటే 0.35% మాత్రమే వచ్చాయి జాతీయ స్థాయిలో 14వ ర్యాంకులో ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ ఇన్ని పరివసానంగా ఎవరు నష్టపోతున్నారు రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగ యువత నష్టపోతా ఉంది రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతా ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు స్వయం ఉపాధి పథకాలకు డబ్బులు ఇవ్వడం లేదు కనీసం ప్రైవేట్ పారిశ్రామిక రంగంలో అయినా పెట్టుబడులు వస్తే బాగుపడతారనుకుంటే అక్కడ ఈ యొక్క కచ్చ సాధింపు ధోరణి వల్ల నేను ముందు చెప్పిన కారణాల వల్ల అవి రావడం లేదు వచ్చినట్టు పోతున్నాయి విస్తరణ జరగలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో యువత ప్రత్యేకించి నిరుద్యోగ యువత క్రోధాగ్ని జ్వాలల్లో వైకాపా పార్టీ మాడి మసిపోతుంది తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ వైకాపా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది